అసెస్మెంట్తో రాష్ట్ర ఫలితాలు ఎలా ఉంటాయని కూడా అంచనా వేయడం జరిగింది. గతంలో మీకు చెప్పినట్టుగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు 8 to 10 అని చెప్పాను. అలాగే బీజేపీ గతంలో కంటే ఎక్కువ వస్తాయని చెప్పాను. చివరి 2 రోజులు మీకు తెలుసు హారాహారిగా ప్రచారమే కాదు అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగినాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో విపరీతమైన ఖర్చు కూడా పెరిగిపోయింది. అన్ని పార్టీలకి అన్ని సభ్యులకు అది అభ్యర్థులకు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, పార్టీ ఉన్నా పార్టీ లేకపోయినా ఖర్చు మటుకు ఎప్పుడు లేని విధంగా మునుపెన్నడు లేని విధంగా బాగా జరిగింది. ఒక పార్టీ ఇంత పెడితే ఒక ఇంకో పార్టీ అందులో సగం పెడతాము పావు పెట్టడము ఎంతో కొంత పెట్టాల్సి వచ్చింది, కానీ పెట్టకుండా ఎన్నిక జరగదన్న ఒక భయభ్రాంతులతో అందరూ కూడా అభ్యర్థులు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర గతంలో డబ్బు ప్రభావం ఉండదు సాఫీగా ఉంటుంది అతి స్వల్పమే ఖర్చు పెడతారని చెప్పి అనుకునే వాళ్ళు ఎక్కువగా తమిళనాడు కోస్టల్ ఆంధ్ర రాయలసీమ కర్ణాటక ఎక్కువగా డబ్బు ప్రభావం ఉంటుంది, తెలంగాణలో అంత ఉండదు అనుకునే వాళ్ళు. కానీ ఈసారి మటుకు ఆ మిగతా ప్రాంతాలతో పాటు సమానంగానే తెలంగాణలో కూడా అదే రీతిలో ఖర్చు అయితే మటుకు జరిగిపోయింది. సో ఇవన్నీ పరిశీలించినాక ప్రభావం ఎలా ఉంటుంది అది ఎలా చూపిస్తుంది, అలాగే ప్రలోభాలు కూడా అనేక రకాల వాగ్దానాలు ఇరుపక్కల అనేక వాగ్దానాలు చేశారు అనేక ప్రజలకి అనేక విధాలుగా వాగ్దానాలు చాలా చేశారు.